ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం పుష్ప ది రైజ్. గతేడాది చివరిలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా నిలిచింది. దీంతో ఇప్పుడు పుష్ప 2 సినిమాపై అందరిలో అంచనాలు నెలకొన్నాయి. శేషశలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్లో పుష్ప సినిమా రూపొందింది. ఇందులో పుష్పరాజుగా బన్నీ రా అండ్ రస్టిక్ లుక్లో ఓర మాస్ అవతార్లో ఆకట్టుకున్నాడు. అలానే చిత్తూరు స్లాంగ్లో తగ్గేదేలే అంటూ అతను చూపించిన మేనరిజంకి అందరూ బాగా కనెక్ట్ అయ్యారు. కూలీగా జీవితాన్ని ప్రారంభించిన పుష్పరాజు ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్ను శాసించే స్థాయికి ఎలా ఎదిగాడనేది పుష్ప 1లో చూపించారు. ఇప్పుడు పుష్ప ది రోల్లో ఎలాంటి కథను చెప్పబోతున్నారు, పుష్పరాజు ఎలాంటి లుక్లో కనిపించబోతున్నారు అనే ఆసక్తి అందరిలో ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల బన్నీ లుక్ టెస్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పుష్ప 1 ఊహించిన దానికంటే భారీ విజయం సాధించడంతో ఇప్పుడు పుష్ప 2 విషయంలో సుక్కు అండ్ టీం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా అంతకు మించి ఉండేలా భారీ స్థాయిలో రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నారు. అటవీ నేపథ్యంలో సాగే కథ కాబట్టి ఈసారి క్రూర మృగాలతో పోరాటాలు పెట్టాలని సుకుమార్ ఆలోచిస్తున్నారట. ఇందులో భాగంగా రెండో భాగంలో పుష్పరాజుకు పులితో ఫైట్ పెట్టబోతున్నారని రూమర్స్ వస్తున్నాయి. త్రిబులర్లో ఎన్టీఆర్ ఇంట్రడక్షన్లో పులితో తలపడే సీన్ సినిమాలో హైలైట్గా ఒకటిగా నిలిచింది. ఇప్పుడు పుష్ప 2లో అలాంటి సన్నివేశం పెట్టనున్నారట. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరువాత సినిమాల్లో జంతువులతో పోరాడే సన్నివేశాలను సీజీలో క్రియేట్ చేస్తున్నారు. త్రిబులర్ సినిమాలో కూడా పులి లేకుండానే గ్రాఫిక్స్తో దర్శకధీరుడు రాజమౌళి ఆ సీన్ని చూపించారు. కానీ ఇప్పుడు సుకుమార్ మాత్రం సీజీని నమ్ముకోకుండా రియాలిటీ కోసం నిజమైన పులితోనే ఫైట్ చేయించాలని చూస్తున్నారట. ఈ నేపథ్యంలో విదేశాల్లో ఫ్రెండ్లీ టైగర్స్ని పుష్ప 2 కోసం రంగంలోకి దింపనున్నారని టాక్ నడుస్తుంది. అంతేకాదు అల్లు అర్జున్ సైతం పులితో తలపడడానికి ట్రైనింగ్ తీసుకుంటున్నాడని అంటున్నారు. ఇందులో నిజమంత అనేది తెలియదు, కానీ ఒకవేళ నిజమైతే మాత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుందని చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.